వినియోగదారులకు వారి హక్కులపై అవగాహన కల్పించడంలో ఆస్ట్రా చేస్తున్న సేవలు అభినందనీయమని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ కొనియాడారు. ఆస్ట్రా నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్ ను ఎంవీసీ లాసెస్ బే కాలనీలోని ఎంపీ నివాసం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ దేశంలోని వినియోగదారుల ఉద్యమంలో అత్యంత ముఖ్యమైనది రక్షణ చట్టమన్నారు. వినియోగదారుల హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం తీసుకొచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి న్యాయం జరిగేందుకు చైతన్యపరుస్తూ ఫిర్యాదులపై సులభమైన రీతిలో సత్వర న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా న్యాయవాదులు పనిచేయడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రా జాతీయ అధ్యక్షులు రతన్ రాజు, కేపీ బెహారా, విశాఖ అధ్యక్షులు జీకే కిషోర్, ఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కేపి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆసరా అనే సంస్థ వాలంటరీగా కస్టమర్స్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వారికి ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం కోసం వాళ్ళందరూ ముందుకొచ్చి ఒక వ్యాన్ ద్వారా మొత్తం అన్ని చోట్ల వ్యాన్ పంపించి కస్టమర్స్ కి ఏదైతే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ ని ఎలాగైతే మామూలుగా వేరే కార్పొరేట్ కంపెనీలు కానీ వేరే కంపెనీస్ కానీ దాన్ని ఎలాగ ఎక్స్ట్రా ఎలాగ వాళ్ళ దగ్గర అమౌంట్లు కలెక్ట్ చేయడం కానీ వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ క్వాలిటీ లేకపోవడం కానీ వారంటీలు కానీ ఇటువంటి అన్నిట్లు కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతుంది. ఆసరా అనే సంస్థ ఏంటంటే వీళ్ళు ఏమి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఇది దీంట్లో అడ్వకేట్స్ అందరూ కలిపి దీన్ని పెట్టడం జరిగింది. ఈ అడ్వకేట్స్ అందరూ కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ అందరికీ కూడా న్యాయం జరగడం కోసం ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి చేస్తూ ఉంటారు. ఎవరన్నా నష్టపోయిన వ్యక్తులు ఉంటే వీళ్ళకి అప్రోచ్ అయితే వారి తరపున ఫీజు లేకుండా కూడా వీళ్ళు ఎనీ మార్కెట్లో జరిగే ప్రొడక్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఇటీచ్ అందరికీ ఈ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మంచి పని చేస్తానండి, ఏ మంచి పని చేసినా నేను ముందుంటాను, నువ్వు తప్పకుండా చేయమని అలా చెప్పడం జరిగింది, చెప్పాను నేను ఆయన అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ యొక్క ఈ ఫ్రెండ్స్ బృందాన్ని పట్టుకొని చాలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా చేయాలని కోరుతున్నాను. అలాగే మా ఎంపీ గారి యొక్క నిధుల నుంచి కూడా ఈ ఆసరాకి సహాయం